సరి పెట్రోల్ బంక్ సంబంధించి ఈవినింగ్ మనము కంప్లీట్ గా ఈ వైరస్ ఏంటంటే మనకి దానికి ఒక లైఫ్ ఇది అనేది ఉంటుంది. దాని తర్వాత మనము ఈవినింగ్ తర్వాత నైట్ ఏ పని ఉండదు కాబట్టి ఎసెన్షియల్ సర్వీసెస్ తీసుకోవడానికి మాత్రమే మనం ఈ విండో ఇచ్చాం కాబట్టి డే టైం పీరియడ్ సరిపోతుంది అని చెప్పి డే టైమ్ లో మనము ఈ వెజిటబుల్స్ గ్రాసరీస్ మెడిసిన్స్ హాస్పిటల్కి వెళ్లి రావడం కంప్లీట్ చేసుకుంటే మిగతా టైంలో 100% మనం ఒక 12 hours ఇన్ డే కంప్లీట్ గా శానిటైజ్ చేసి ఎవరికి వారుగా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ డే టైం ఇచ్చినటువంటి అలవెన్స్ కూడా ఇదేదో ప్రజలకు తిరగడానికి కాదు, కేవలము వాళ్ళ ఎసెన్షియల్ సర్వీసెస్ ఎసెన్షియల్ కమోడిటీస్ కొనుక్కోవడానికి తీసుకెళ్లడానికి మాత్రమే ఇది. మిగతా అవసరం కొరకు ఇది ఇవ్వబడలేదు. ఇది 100% లాక్డౌన్. ఇది సంథింగ్ లైక్ 24 hours కర్ఫ్యూ. 24 hours కర్ఫ్యూలో మనం కొంత ఈ ఎసెన్షియల్ గూడ్స్ తెచ్చుకోవడానికి షాప్ కి వెళ్లి కొనుక్కోవడానికి ఈ అలవెన్స్ మనం ఇస్తున్నాం. అవసరమైతే ఈ విండోను కూడా ఇంకా తగ్గించేస్తాం. దెన్ దానికి ప్రజలందరూ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇది డిసిప్లిన్ గా పాటించకపోతే ఇప్పుడు నైట్ కర్ఫ్యూ లాగా మనం ఈవినింగ్ 7 to morning 6 ఎలాగైతే చేస్తున్నామో ఇంకా డే టైమ్ లో కూడా ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు ఆ దానికి వెళ్లకుండా మీరందరూ స్వీయ నియంత్రణలో సెల్ఫ్ డిసిప్లిన్ గా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇతర జిల్లాల నుంచి వచ్చి కూలీ పనులకు వాళ్ళకి ఇక్కడే రేషన్ ఇచ్చి ఏర్పాటు చేస్తారా? అంటే పనులు చేయడానికి వచ్చిన వాళ్ళకు రేషన్ పోర్టబిలిటీ ఫెసిలిటీ ఉండే కదా, అలాంటిది ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారా? అంటే అందరికీ ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరికి సమస్య వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. ఆల్రెడీ రేషన్ ఏది ఉంటే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా ఏది ఎవరు ప్రాబ్లమ్లు ఉంటే దానికి రిపోర్ట్ కూడా మనకి వస్తుంది. వాళ్ళకి కూడా ఏది హెల్ప్ అవసరం ఉంటే తప్పకుండా ఇస్తాం. అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ పనుల కోసం వచ్చిన వాళ్ళు అర్థమైంది, దాని గురించి చెప్పాను. సార్ ఈ 1500 rupees అంటే దాని గురించి ఆల్రెడీ మన ప్లాన్ తయారవుతుంది. అప్రోప్రియట్ టైమ్ లో మీ అందరికి చెప్పడం జరుగుతుంది. సార్ 2 నిమిషాలు సార్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు ఐడి కార్డ్స్ లేవని అంటున్నారు. వాళ్ళు ఓల్డ్ సిటీ నుంచి తదితర ప్రాంతాల నుంచి రావాల్సి ఉందట అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఏమైనా వెసులుబాటు ఉందా సార్? రెండోది, ఈ నిత్యావసర సరుకులు ధరలు ఆల్రెడీ పెంచుతున్నారు సార్, కూరగాయలు అవి ధరలు పెరిగి ఆల్రెడీ మన చెప్పడం జరిగింది. దాని గురించి ఎనీథింగ్ ఉంటే తప్పకుండా మన యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో దానికి మళ్ళీ క్లారిఫికేషన్ అవసరం లేదు. కమిటీ కూడా ఉంది, గవర్నమెంట్ ఈస్ వాచింగ్ ది రేట్స్ అండ్ ఆల్ దాట్. వీ విల్ టేక్ యాక్షన్, అప్రోప్రియట్ యాక్షన్. అవుట్ సోర్సింగ్ ఐడి కార్డ్స్ లేవట సార్? యా చూస్తాం. అంటే మన నిన్న రాత్రి నుండి పని స్టార్ట్ అయింది, ఇప్పుడే అయిపోయింది అంటే ఏం చేయగలం? ఓకే, నౌ ఇన్ ది ఎండ్ వీ విల్ జస్ట్ టెల్ ఇన్ హిందీ సో దట్ అందరికి. Yes, we have given permission for IT companies for essential services. వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది దట్ ఏది చాలా మందికి ఇంటి నుండి అలౌ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అలౌ చేయండి. ఎంత మీకు చాలా అవసరం ఉన్న సర్వీసెస్ ఏది ఆఫీసులో చేయగలుగుతాం అంతే వరకు పరిమితం చేయండి. ఐటీ సెక్రటరీ అండ్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ ఆర్ ఇన్ టచ్ విత్ దెమ్. ఎక్కడ అవసరం ఇంకా అవసరం ఉంటే దాని మీద కూడా చర్య తీసుకుంటాం. సార్ సార్, ఇప్పుడు మీరు కూరగాయల ధరలు ఒకటే రోజు అంటున్నారు, కూరగాయల ధరలు ఎక్కువగా అమ్మకూడదు అని మీరు ఏమైనా కాషన్ లాంటిది ఇవ్వచ్చు కదా సార్? ఆల్రెడీ చాలా క్లియర్ గా ఎనీ అగ్రిగేషన్ ఆఫ్ పీపుల్ గ్యాదరింగ్ ఈజ్ టోటలీ బ్యాండ్, నో మోర్ దాన్ 5 people కెన్ కమ్. రిలీజియస్ లీడర్స్ కూడా దానికి ఒప్పుకున్నారు, అందుకే దాని గురించి ఎక్కడ డౌట్ లేదు. ఆల్రెడీ చెప్పాను, దానికి మళ్ళీ చెప్పడం అవసరం లేదు. సార్ సార్, వీ విల్ టేక్ యాక్షన్. సార్ సార్, చాలా మంది జిల్లాల నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ కు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు వేరే రోగాలతో, వాళ్ళు డిశ్చార్జ్ కి రెడీగా ఉన్నారు. హాస్పిటల్స్ వాళ్ళు డిశ్చార్జ్ ఎక్కడ మళ్ళీ మనం అలౌ చేసేది పరిస్థితిలో లేదు. ఎన్ని స్పెషల్ కేసెస్ ఉంటే తర్వాత చూస్తాం. ఆల్రెడీ మనం బ్యాన్ చేశాను, దర్ ఇస్ నో క్వశ్చన్. పెట్రోల్ బ్యాంక్ టైం ఇచ్చాను, అక్కడ కూడా వాళ్ళు మనిషికి డిస్టెన్స్ లో ఇవ్వాలి, అన్నెసెసరీగా రద్దీ చేయకూడదు, చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే మనం ఎక్కువ రద్దీ చేస్తే ఒకటి మనం చెప్తున్నది ఈ ఉద్దేశం చాలా క్లియర్ గా డీజీపీ గారు చాలా డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఇక్కడ మన మెయిన్ ఉద్దేశం అంటే ఈ వైరస్ ఇంకా పెరగకూడదు, మన ఏరియాలో రాకూడదు, దాని గురించి ప్రభుత్వం ఎంత ఇబ్బంది ఉంటే కూడా ఈ చర్య తీసుకోవడం జరిగింది. అందుకే మన మనవి అంటే మీరు సండే నాడు ఎట్లా చేశారు ఆ నెక్స్ట్ 31st వరకు అట్లే చేయాలి, అప్పుడే ఇది వ్యాధికి మనం కంట్రోల్ చేయగలుగుతాం. మీ అందరి మనవి చాలా మనవి అంటే ఇది మెయింటైన్ చేయండి అండ్ అన్నెసెసరీగా దీనికి ఒక ఇండిసిప్లిన్ గా ఉండకూడదు. వి రిక్వెస్ట్ ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ టు కోఆపరేట్. ఇట్ ఈస్ నాట్ ఫార్ ఎనీ అదర్ రీజన్ బట్ టు సేఫ్ గార్డ్ అవర్ సిటీ అండ్ అవర్ స్టేట్. సో మీ అందరు దీనికి కోఆపరేట్ చేయండి. ఇప్పుడు ఈరోజు వీ హావ్ టాక్డ్ అబౌట్ గ్రోసరీ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ఎస్ టుడే ఆల్ ఆఫ్ యూ ఐ విల్ టాక్ ఇన్ బోత్. టుడే వీ హావ్ ఆల్రెడీ యూ హావ్ సీన్ దట్ వీ హావ్ కమ్ అవుట్ విత్ ఏ జియో 45 which is total lockdown of Telangana. All the borders are sealed, no traffic is allowed, only some essential commodities and essential services are allowed, and the idea of the government is that if everybody stays at home we can totally tackle this dreaded virus. So all the people are requested to cooperate. We are also, the government has taken very important decisions regarding safeguarding the people who may be in trouble because of this lockdown, and they have provided made a provision for additional ration and also some amount for the 87 lakh card holders. So I request everybody to cooperate. It is in your own benefit. Then seeing the developments today morning, the government has taken decision to take some strict measures. So no autos are allowed on the road. If any auto is seen after half an hour, they will be seized and they will be put to all sorts of, you know, whatever action is required. Second is that there will be 100% curfew 7 p.m. to 6 a.m. Nobody in any case will be allowed to come out on the roads. We request all the citizens to stay indoors, and this is important. If you stay home, you stay safe. So we request everybody to take care of this. We request the community to keep a watch and counsel people who are coming out. So anybody coming out after 7 o'clock today, they will be put to this thing. Even when they move on vehicles, if they are on two-wheeler, there can be only one person. It will be strictly implemented. If they are in a car, maximum one driving person and another person can be there. We don't want people to move from one end of the city to another end because it defeats the very purpose of lockdown. The idea is you need some essential commodity, you may need some food items, etc., milk, go to the nearest place and take it. Don't use it as a, because roads are free, let us go further. No, you will be stopped at temporary check post, and if we find that somebody is violating, they will be taken to task. So it is a very strict measure that we have decided and taken. I request everybody to cooperate.